మేడం మరో ప్రశ్న, డ్రై స్క్రీన్ అంటూ ఉంటారు కదా, ఇబ్బందులు ప్రధాన కారణం చర్మం తేమ తగ్గిపోవడం. ఇందుకు బయట కారణాలు కొన్ని అయితే కొన్ని ఇంటర్నల్గా ఉంటాయి, వీటి గురించి వివరిస్తారు. ఇదేనండి, ఇందాక మనకి వింటర్లో ఏమవుతుంది, తేమ శాతం వాతావరణంలో తగ్గిపోయినందుకు డ్రై స్కిన్ వస్తుంది. అవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. బాడీలో నుంచి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏమంటే, మామూలుగా అందరూ హెల్దీ ఇండివిజువల్స్లో అలాంటిది ఏమి ఉండదండి, కానీ కొంతమందిలో ఈ మధ్యని కొంచెం థైరాయిడ్, హైపోథైరాయిడిజం, వాళ్ళల్లో కూడా కొంచెం స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళలో థైరాయిడ్ హార్మోన్ ఇట్ సెల్ఫ్ కెన్ హ్యావ్ దట్. కొంతమందిలో ఏమవుతుంది, కొవ్వు శాతం సంబంధించి కొన్ని మందులు వాడుతూ ఉంటారు, లిపిడ్ లోవరింగ్ ఏజెంట్స్ అనేసి, వీటిల్లో కూడా స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. మల్టిపుల్ డ్రగ్స్, కొంతమంది హార్ట్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, వీళ్ళు కొంచెం మందులు రోజుకి ఒక 5 నుంచి 10 టాబ్లెట్స్ వరకు వేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో కూడా స్కిన్ అనేది కొంచెం ఎక్కువగా డ్రై అయిపోతుంది. అంటే మందుల ప్రభావంతో కూడా స్కిన్ డ్రై చేసే టెండెన్సీ ఉంటుందన్నమాట. మనకి ఎక్స్టర్నల్గా తేమ శాతం ఎట్లాగో, ఇంటర్నలీ ఈ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని చూసుకుంటూ ఉండాలి మనం డ్రైనెస్ ట్రీట్ చేసేప్పుడు. కొంతమందికి జన్యుపరంగా ఇక్థియోసిస్ అంటారు, అది ఈ చలికాలంలో ఎక్కువైపోతూ ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి పుట్టుకతోనే కొన్ని లోపాలు ఉంటాయి, చర్మం తేమను ప్రొడ్యూస్ చేసే గ్రంథులు అనేది లోపిస్తాయి, అప్పుడు అవి ఏమవుతుంది, స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. అందులో ఈ చలికాలంలో వాళ్ళకి విపరీతమైన ఎట్లా మన పాము చర్మం ఎలా ఉంటుందో ఆ విధంగా ఎక్కువైపోతూ ఉంటుంది. ఇక్థియోటిక్ డిజార్డర్స్ ఇవి అనేక రకంగా ఉంటాయి. మేడం, ఫ్లేకీ స్కిన్ అంటే ఏంటి, ఇందుకు కారణాలు ఏవి? ఫ్లేకీ స్కిన్ అంటే మనకి ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని డిజీజెస్ ఉంటాయండి, ఈ వింటర్ సీజన్లో కొంచెం ఎక్కువయ్యే డిజీజెస్. మామూలుగానే మనం నార్మల్ ఇండివిజువల్కి పొడిబారిపోతే సన్నగా స్నానం చేసిన వెంటనే సన్నటి తెల్ల పొట్టులాగా చర్మం డెడ్ స్కిన్ లాగా కనిపిస్తుంది, లైట్ ఫ్లేకినెస్ అది. కాకపోతే కొంతమందిలో సొరియాసిస్ ఉన్న పేషెంట్స్లో కొంతమందికి సమ్మర్ అగ్రివేషన్స్ ఉంటే కొంతమందికి వింటర్ అగ్రివేషన్స్, వీళ్ళల్లో కూడా వాళ్ళకి పొలుసులు పొలుసులుగా వచ్చేస్తూ ఉంటుంది. ఎట్లా అంటే, చాప్ పొట్టు, మనం చాప గీకినా కొద్ది పొట్టు ఎలా వస్తుందో, వీళ్ళల్లో కూడా వాళ్ళు గోక్కుంటున్నా కొద్దీ ఇలా పొలుసులు, చర్మం పొలుసులు పొలుసులుగా పడిపోతూ ఉంటుంది. తర్వాత ఇక్థియోసిస్, నేను ఇందాక అన్నట్టు లామెల్లార్ ఇక్థియోసిస్ కానీ, అంటే వాళ్ళకి పుట్టుకతోనే వాళ్ళల్లో ఆ గ్రంథులు లోపించడం వల్ల చర్మ పొరలు అనేది వాళ్ళకి విపరీతమైన ఈ ఫ్లేకీ స్కిన్ లాగా వచ్చేస్తుంది. సో వీళ్ళు మోస్ట్ కామన్ అండి, మోస్ట్లీ సొరియాసిస్ కేసెస్. డ్రై స్కిన్ ఇట్ సెల్ఫ్ అవి లైట్గా ఉంటాయి, అవి ఏంటంటే మనం మాయిశ్చరైజర్స్ పెట్టుకుంటే అవి కనిపించవు మనకి. అదే ఈ సొరియాసిస్ వాటిల్లో కానీ లామెలా ఇక్థియోసిస్ కండిషన్స్లో ఏమవుతుందంటే ఆ ఫ్లేకినెస్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కాకపోతే అవి అవి పెట్టినా కూడా కనిపిస్తూ ఉంటాయి. మేడం, పెదాలు పగిలిపోవడం మరో సమస్య, ఇందుకు ఎలాంటి హోమ్ రెడీమీ ఉంటాయి, కేర్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఈ చలికాలంలో మనం వంటితో హోల్ బాడీ డ్రైనెస్ అవటమే కాకుండా మన పెదాలు కూడా, ఫస్ట్ మన బాడీలో డ్రైనెస్ తగ్గగానే రిఫ్లెక్ట్ అయ్యేది మన పెదాల మీదేనండి. సో మనం బాగా తీసుకుంటున్నాం ఆహారం, మన నీళ్ళది శాతం ఏమన్నా తగ్గింది అంటే అది పెదాల మీదనే మనకి చూపిస్తుంటుంది. వాళ్ళని పెదాలు చూసే మనం ఇట్లే పసిగట్టవచ్చు, ఓ వీళ్ళలో నీటి శాతం తగ్గింది అనేసి. ఇప్పుడు సో ఈ పెదాలు మనకి ఏంటంటే, జిడ్డుగా ఉన్న చర్మం దేన్ని కూడా దరిచేనిదండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదన్నా కూడా. ఎప్పుడు కూడా చర్మం నిగనిగలాడుతూ ఉండాలి. దానికి ఏంటంటే, మనం కొబ్బరి నూనె కానీ లిక్విడ్ పారాఫిన్ సంబంధించింది ఏదో ఒకటి అది అప్లై చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా కొన్ని లిప్ కేర్ ప్రోడక్ట్స్ కొన్ని మార్కెట్లో దొరుకుతున్నాయి, అవి వాడుకోవచ్చు మీరు. దాంతో కాకపోతే ఇంట్లో మనకి జిడ్డుగా ఉండేది వెన్న కానీ, వెన్నపూస కానీ, మీగడు కానీ, ఇలాంటివి కొంచెం పెట్టుకుంటే కాస్త మనకి అది డ్రై అవ్వకుండా కాపాడుకోవచ్చు. కానీ అవి వాటితో తగ్గట్టి శాతం కొంచెం తాగుతూ ఉండాలి ఈ వింటర్లో కూడా అనుకొస్తా. అది నేచురల్గా మనం మాయిశ్చరైజర్ సప్లై చేస్తున్నట్టు బాడీలోకి. డాక్టర్స్ టాక్ కార్యక్రమంలో చిన్న విరామం. డాక్టర్స్ టాక్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, ఇప్పటికే చర్మ సమస్యలు ఉన్నవారికి వింటర్లో ఫ్లర్ అప్ అయ్యే అవకాశం ఉంది, వీటి గురించి వివరిస్తారా? మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కొంతమందికి దోమలతో ఎలర్జీస్ ఉంటాయి,
వాళ్ళకి ఒక్క దోమ కుట్టినా కూడా పేపులార్ అర్టికేరియాలాగా ఒళ్ళంతా వచ్చేస్తాయి. అలాంటి ఈ వింటర్లో కొంచెం ఎక్కువైపోతాయండి. ఎటోపిక్ డర్మటైటిస్ అంటే వాళ్ళకి పుట్టు కొంతమందికి స్కిన్ బాగా ఎలర్జిక్ ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళకి చెంపల్స్ మీద ర్యాష్ కానీ, హ్యాండ్స్ మీద ర్యాషెస్ కానీ, కొంతమంది అంటే రఫ్ క్లోదింగ్ వేసుకున్నా కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ చలికాలంలో బాగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి బాగా ఎక్కువైపోతాయి ఈ చలికాలంలో. తర్వాత డ్రై ఎగ్జిమాస్, డ్రై ఎగ్జిమా ఉన్న వాళ్ళది కూడా ఈ చలికాలంలో ఏమవుతుంది, మనం తేమ అనేది మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఈ ఎగ్జిమాలు కూడా బాగా ఎక్కువైపోతాయి. అందులో డాండ్రఫ్, డాండ్రఫ్ ఈజ్ అనదర్ ప్రాబ్లం ఈ చలికాలంలో బాగా ఎక్కువైపోవటానికి. ఈ కండిషన్స్ మనం చూసుకొని ముందు జాగ్రత్తగానే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇక్థియోసిస్ స్కిన్ కానీ అంటే డ్రై స్కిన్ కానీ ఇవి కూడా ఈ కాలంలో ఎక్కువ అవుతాయి. అందుకని మనం ముందే ఆ సీజన్కి ఎంటర్ అవ్వక ముందే ఆ తేమ శాతం అనేది కొంచెం ఆయిల్స్ రుద్దుకోవటం, సబ్బులు తగ్గించేయాలండి. ఇట్లాంటి డ్రై స్కిన్ వాళ్ళకి సిండెడ్ బార్స్ అనేవి దొరుకుతాయి మార్కెట్లో. లేదు అంటే పెద్దవాళ్ళల్లో కానీ, మరీ పెద్దవాళ్ళల్లో కానీ లేదా చిన్న పిల్లల్లో కానీ సబ్బు మోతాదు అనేది తగ్గించేయాలి. అంటే రోజు విడిచి రోజైనా సబ్బు లైట్గా పెట్టుకోవాలి. స్నానం చేసి తుడిచిన వెంటనే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఏవైతే ఉంటాయి అవి వెంటనే రుద్దేసుకుంటే కొంచెం చాలా లాంగ్ కొద్ది ఎక్కువసేపు వాళ్ళకి తేమ శాతం అనేది ఉంచుతుంది చర్మం మీద. అంటే ఇలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఇలాంటి వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు మరీ చిన్నపిల్లల్లో కూడా ఈ గ్రంథులు నూనె గ్రంథులు అనేది పెద్దగా డెవలప్ అవ్వవు. 40-50 ఇయర్స్ అబౌవ్ అని కూడా వాళ్ళలో ఆ గ్రంథులు అనేది, ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ అనేది ఎట్రోఫిక్ అయిపోతూ ఉంటాయి. మధ్యవయస్కుల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు రిపీటెడ్గా సబ్బులు వాడటం వల్ల కూడా డ్రైనెస్ పెరిగిపోతుంది. సో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే అన్ని వయసు చిన్నపిల్లల్లో కానీ పెద్దపిల్లల్లో కానీ వాళ్ళు సబ్బుల మోతాదు తగ్గించేసుకోవాలి. వాళ్ళకి క్లెన్జర్స్ అని దొరుకుతాయి మార్కెట్లో, లేదా సిండెడ్ బార్స్ అని దొరుకుతాయి. అది రాసుకుని స్నానం చేసేసుకుని, స్నానం చేసి తుడిచిన 3 నిమిషాలలోపు మనకి తేమని ప్రొడ్యూస్ ఇచ్చే క్రీమ్స్ కొన్ని మార్కెట్లో ఉంటాయి, లిక్విడ్ పారాఫిన్ అసోసియేటెడ్ అలాంటి క్రీమ్స్ కొంచెం రుద్దుకుంటే సరిపోతుంది. అది లేకపోతే కొబ్బరి నూనె అన్నా 2-3 సార్లు రుద్దుకోవాలి రోజుకన్నా. వాళ్ళు రోజులు 2 రోజులకోసారన్నా సబ్బు పెట్టుకుంటే చాలు. అదే మే మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే మధ్య వయస్కుల వాళ్ళు, వీళ్ళు కూడా ఇవే జాగ్రత్తలు. ఈ వింటర్ రాగానే కొంచెం కేర్ తీసుకోవాలి, ఎక్కువ సబ్బులు మోతాదు తగ్గించేసి సబ్బులు పెట్టుకోవటం అనేది. విపరీతమైన కొంతమంది హ్యాండ్ వాషెస్ చేస్తే అదే పనిగా చేసేస్తూ ఉంటారు, అలాంటివి తగ్గించేసుకోవాలి. వింటర్ సీజన్లో ప్లెయిన్ వాటర్ వాషింగ్ చేసేసుకుని స్నానం చేయగానే మనం తుడిచే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గట్టిగా లాగేయకుండా డ్యాప్ చేసుకుంటూ తుడుచుకోవాలి. అలా తుడుచుకుంటే కొద్దిపాటి తేమన్నా స్కిన్లో రీటైన్ అవుతుంది. దాని మీద మనం ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ పెట్టుకుంటే కాస్త నియంత్రించవచ్చండి. మేడం, దురద పెట్టే మచ్చలు, ప్యాచెస్ వస్తూ ఉంటాయి కదా, వీటికి కారణాలు ఏమిటి వివరిస్తారు? ఇప్పుడు దురద పెట్టే ప్యాచెస్ అనేవి అనేకమండి మన చర్మ సమస్యల్లో. అది లైకెన్ ప్లానర్స్ అవ్వచ్చు, అంటే మనం కేటగరైజ్ చేసుకుంటే స్కిన్లో ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతే ఇందాక మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మాట్లాడుకున్నాం, తామర కానీ అంటే రింగ్ వామ్స్ కూడా అవి కూడా దురద పెట్టే ప్యాచెస్. ఒకసారి గజ్జి ఉంటుంది, ఏమీ కనిపించవు, చిన్న చిన్న గుళ్ళలు. వాళ్ళు రాత్రుల్లో రాత్రిపూట వాళ్ళకి దురదలు విపరీతంగా ఉంటాయి. లేకపోతే సొరియాసిస్, సొరియాసిస్ ప్యాచెస్ కూడా మనకి బిల్లలు బిల్లల్లాగా వస్తాయి. అవి కూడా ఒక్కొక్కసారి కొంతమందిలో దురదతో కూడింది. తర్వాత లైకెన్ ప్లానస్, అది విపరీతమైన దురద ఉంటుందండి. ఆ గుళ్ళలు అనేది వైలేషియస్గా మొత్తం బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఉంటాయి కొంతమందిలో. కొంతమందికి హ్యాండ్స్ అండ్ లెగ్స్ మట్టికే ఉండొచ్చు. కొంతమందిలో అంటే ఇప్పుడు నీటి బుగ్గల్లాగా కూడా వచ్చి మచ్చలతో ఉంటాయి, బుల్లస్ ఫెంఫిగాయిల్లో కూడా అవి విపరీతమైన దురదలతో వచ్చేస్తాయి. సో ఇట్లా అనేక రకమైన ప్యాచెస్ ఉంటాయండి. సో మనం ఆ ప్యాచ్ అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసుకున్నాకే మనం ట్రీట్మెంట్ అనేది మొదలెట్టుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు, స్కిన్ ఇరిటేషన్ అండ్ రెడ్నెస్ మరో సాధారణ సమస్య, ఇందుకు కేర్ ఎలా ఉంటుంది? ఇందాక నుంచి మనం డ్రై స్కిన్ గురించి మాట్లాడుతున్నాం. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళల్లో ఈ డ్రైనెస్ స్కిన్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ స్కిన్ ఇరిటేట్ అయిపోతుంది. ఇరిటేటెడ్ ఎలా చూపిస్తుంది అదేం చెప్పదు చర్మం, అంటే దురద లాంటిది ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు మనం ఎంతవరకు గోక్కుంటామంటే రక్తం ప్రొడ్యూస్ అయ్యే వరకు గోక్కుంటూ ఉంటాం. సో ఇలాంటివి మనం కాపాడుకోవాలి అంటే నేను చెప్పినట్టుగా అంటే మనం వాడుతున్న టెక్స్టైల్స్, సాఫ్ట్ హోజరీ క్లోదింగ్ వేసుకోవటం కానీ, ఇరిటేటివ్ క్లోదింగ్ వేయొద్దు. ఇందాక చెప్పినట్టు టైట్ జీన్స్ కానీ, రఫ్ టెక్స్చర్డ్ క్లోదింగ్ కానీ అలాంటివి వేసుకోకూడదు. సాఫ్ట్ హోజరీ కాటన్ లూజ్ గార్మెంట్స్ వేసుకుంటే మంచిది.
తర్వాత వాళ్ళు ఎక్కువగా సబ్బులు రుద్దుకోకుండా చూసుకోవాలి. క్లెన్జర్స్ అవి వాడుకోవాలి, మైల్డ్ క్లెన్జర్స్. మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఎప్పుడు కూడా డైలీ 3 to 4 times వాళ్ళ స్కిన్ డ్రైనెస్ని బట్టి ఆ తేమ శాతం అప్లై చేసుకుంటూ ఉండాలి ఇలాంటి స్కిన్స్కి. అప్పుడు ఈ రెడ్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఒకవేళ విపరీతంగా ఇంకా ఉంది రెడ్నెస్ అంటే అప్పుడు డాక్టర్ సంప్రదిస్తే వాళ్ళు కొంచెం స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ దానికి సంబంధించింది ఏమన్నా ఉంటే మేము ట్రీట్మెంట్ చేస్తాం. లేకపోతే మీ ఇంటి వరకు పరిధిలో అంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అవి వాడుకుంటే సరిపోతుందండి. ఒక్కొక్కసారి మనం కొంచెం యాంటీ హిస్టమిన్స్ అని సెట్రిజిన్ టాబ్లెట్స్ కొన్ని వాడాల్సి వస్తుంది విపరీతంగా దొరుకుతుంటే. మేడం, ఆహార పదార్థాల కోణంలో ఆలోచిస్తే ల్యాక్ ఆఫ్ హైడ్రేషన్ కి కారణం ఏమంటారు? ఆహార పదార్థాల్లో కూడా మనం ఏంటంటే సీజన్ని బట్టి, ఇప్పుడు సమ్మర్లో రాగానే వాటర్ మెలన్ అట్లా జ్యూసీ ఫ్రూట్స్ ఎలా బాగా తీసుకుంటాం, ఏ కాలంలో కూడాను వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ని బాగా తీసుకోవాలండి మనం. ఇప్పుడు ఈ డ్రైనెస్లో, ఇప్పుడు ఈ డ్రై సీజన్స్ అనే కాదు, బాడీ హెల్దీగా ఉంటే ఏ సీజన్ అన్నా తట్టుకునే కెపాసిటీ బాడీకి ఉంటుంది. అందుకే మనం తీసుకునే రోజు తీసుకునే ఆహారంలో రోజు కూడా ఆకుకూరలు అవి బాగా తీసుకోవాలి. పప్పులు అనేది ప్రోటీన్స్ బాగా ఉండాలి. తర్వాత ఏంటంటే మనం వాటర్ కంటెంట్ ఫుడ్, ఇప్పుడు బీరకాయ కానీ దోసకాయ కానీ ఇలాంటి కొంచెం ఉంటాయి కూరగాయలు, వాటిలో వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉంటుంది. ఇలాంటి కొన్ని కూరగాయలు అనేవి కొంచెం మోతాదు పెంచుకుంటూ ఉండాలి. వాటర్ కంటెంట్ సమ్మర్లో అయితే 3 to 4 liters వాటర్ తాగొచ్చు, వింటర్లో కొంచెం 2 to 3 liters వాటర్ కంటెంట్ తాగుతూ ఉండాలి. ఇవి తీసుకుంటూ కొంతమంది పండ్లు, మనకు సీజనల్ ఫ్రూట్స్, ఇదే ఫ్రూట్ తినాలని లేదు, ఏ కాలం సంబంధించింది ఆ ఫ్రూట్స్ దొరుకుతాయి. రోజు కూడా మనం తీసుకునే ఆహారంలో ఏదో ఒక ఫ్రూట్ ఉండాలి. జాంకాయ అవనేయండి, పొమగ్రనేట్ దానిమ్మ అవనేయండి, గ్రేప్స్ అవనేయండి, ఇలాంటి ఏదో ఒక రకమైన ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యకరమైన చర్మం ఉంటుంది మనకి. సో ఆరోగ్యకరమైన చర్మం ఎటువంటివి కూడా దరి చేయనివు. మేడం, చిన్నపిల్లల విషయంలో ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి? చిన్నపిల్లల్లో మరి నువ్వు ఏంటంటే ఇందాక ఇది వరకు పాతకాలంలో ఏమైపోద్ది, వాళ్ళకి చక్కటి మసాజ్లు అవి ఇచ్చేసి 2-3 సార్లు సబ్బులు రుద్ది ఆ అవన్నీ కూడా తీసేస్తూ ఉంటారు ఉన్న ఆయిల్ జిడ్డుతనాన్ని. ఇది చాలా తప్పండి ఇప్పుడు, ఎందుకంటే ఈ మధ్యన స్కిన్ బాగా సెన్సిటివిటీ బాగా పెరిగిపోయి అందరిలో కూడా. సో వాళ్ళల్లో తేమ శాతం అనేది ఉండాలి. చిన్నపిల్లల్లో ఈ తేమ శాతం త్వరగా పోతుంది. సో అందుకని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బాడీ మసాజ్ ఇచ్చాక కూడాను సబ్బులు ఎక్కువగా రుద్దకూడదు. వాళ్ళ చర్మం ఎంత జిడ్డుగా నిగనిగలాడుతూ ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వాళ్ళల్లో లైట్గా సోపింగ్ చేసి, స్నానం చేసి, తుడిచేసేసి, తుడవటం కూడా గట్టిగా రుద్దద్దు, డ్యాబింగ్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళల్లో మాయిశ్చరైజింగ్ ఉంటాయి కొన్ని మంచి, చిన్నపిల్లలకి సంబంధించిన మనం దగ్గర ఉన్న డెర్మటాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు పాపని స్కిన్ని బట్టి. అలాంటి మంచి బ్రాండెడ్ మాయిశ్చరైజర్సే వాడుకోవాలండి. ఏది పడితే అది రుద్దితే మళ్ళీ అలాంటి క్రీమ్స్తో కూడా మీకు ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని పిల్లలు, చిన్నపిల్లల్లో మాత్రం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. వాళ్ళు ఫ్రీక్వెంట్గా స్నానాలు చేయించడం కూడా మంచిది కాదు, అంటే సబ్బులు పెట్టడం, స్నానం చేయించినా పర్లేదు కానీ ఫ్రీక్వెంట్గా సబ్బులు అది పెట్టకుండా చూసుకుంటూ ఉండాలి. మాయిశ్చరైజింగ్స్ బాగా 2-3 times a డే పెట్టాలి. సో వేసే బట్టలు కూడా సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సోరియాసిస్ ఇది అంటువ్యాధ? సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదండి, అంటే అది వచ్చిన వారిలోనే వాళ్ళలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కానీ దానివల్ల పక్క వాళ్ళకి వచ్చే సమస్య అయితే కాదు. సోరియాసిస్ అనేది ఏమవుతుందంటే మనకి అది చూడగానే ప్రతి వాళ్ళకి, అంటే అది నేను ఇందాక చెప్పినట్టు చాప్ పొట్టు పొలుసులు పొలుసులుగా వస్తుంది. చూసే వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు గోక్కున్నా కొద్దీ ఆ పొలుసులు పక్కన పడుతుంటే మాకు వస్తుందేమో అనేసి భయంతో దూరం జరిగిపోతూ ఉంటారు. సో దానివల్ల పక్క వాళ్ళకి వచ్చే సమస్య అసలు ఉండదు. వాది అంటువ్యాధి కానే కాదు, వాళ్ళకి సపర్యలు చేయటం వల్ల కూడా మీ ఒకరికి అంటుకునే జబ్బు కాదు. కాకపోతే వాటికి అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాటిని మీరు దగ్గరున్న డాక్టర్ని సంప్రదిస్తే అది ఎంతవరకు ఏ లెవెల్లో మైల్డ్ మోడరేట్ సివియర్గా ఉందా దానికి తగ్గట్టుగా మేము చికిత్సలు అవి చేస్తూ ఉంటాం. సోరియాసిస్ వ్యాధి రావడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? సోరియాసిస్ వ్యాధి ఏంటంటే మోస్ట్లీ జెనెటిక్ అంటారని, జన్యుపరంగా వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళ హిస్టరీ పరంగా తీసుకుంటే ఫ్యామిలీలో ఎవరికీ కూడా ఉండదు, కానీ ఇప్పుడు ప్రజెంట్లీ వచ్చేసి ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చూస్తే స్ట్రెస్ లెవెల్స్ బాగా ఉన్నప్పుడు కొంతమందిలో ఈ సోరియాసిస్ వ్యాధి ఎక్కువైపోతుంది. సో మోస్ట్లీ జెనెటిక్ అండి. తర్వాత మన ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే ఎన్వైరన్మెంట్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్స్,
తర్వాత ఈ స్మోకింగ్, ఆల్కహాల్, లైఫ్ స్టైల్, ఇప్పుడు బాగా కూడా అందరూ జంక్ ఫుడ్స్కి అలవాటు అయిపోయి లావు పెరిగిపోవటం, సో మెటబాలిక్ ఇవన్నీ కూడా డిజార్డర్స్తోని ఈ సోరియాసిస్ వ్యాధి అనేది కొంచెం మోతాదు అనేది ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ కూడా మనం మోడిఫై చేసుకుంటే ఇది మనం కంట్రోల్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ సోరియాసిస్ వ్యాధికి ఎటువంటి చికిత్స ఉంది? సోరియాసిస్ వ్యాధికి అండి మనకి ఇది సోరియాసిస్ ఏరియా పరంగా ఇప్పుడు తలకి ఎఫెక్ట్ అవుతుంది, స్కాల్ప్ సోరియాసిస్, బాడీకి సోరియాసిస్ వల్గారిస్ మొత్తం బాడీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సోరియాసిస్ నెయిల్స్ కూడా ఎఫెక్ట్, ఓన్లీ నెయిల్స్ కూడా ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఓన్లీ కీళ్ళల్లో నొప్పులతోని వాపులతోనే వస్తారు, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం వాటిని. సో ఏ రకమైన సోరియాసిస్ ఎఫెక్ట్ అయ్యింది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ పరిగణలోకి తీసుకోవాలండి. ఓన్లీ స్కాల్ప్ సోరియాసిస్ అయ్యింది అనుకోండి, వాటికి అనేక రకమైన కోల్టార్ షాంపూస్, మనకి స్టిరాయిడ్ షాంపూస్ కానీ, క్యాంటీ ఫంగల్ షాంపూస్ కానీ అవి రుద్దుకోవాల్సి వస్తుంది. కొంచెం రాంగ్ రన్గా ట్రీట్మెంట్ ఉంటుంది. అదే బాడీ మీద సంబంధించింది, చిన్న ఏరియాలో ఇన్వాల్వ్ అయింది అనుకోండి, జస్ట్ మనం కొంచెం ఒక్కొక్కసారి స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ పెడితే అది తగ్గిపోతుంది. కానీ మోతాది మోర్ దెన్ 10% 30% ఉంది అంటే వాళ్ళల్లో కొన్ని మందులు వాడాల్సి వస్తుంది. మెథోట్రెక్సేట్, సైక్లోస్పోరిన్ ఇలాంటి మందులు ఏంటంటే అవి డాక్టర్ పర్యవేక్షణలోనే రక్త బ్లడ్ రిపోర్ట్స్ అవి చేయించుకుని వాటిని మానిటరింగ్ చేసుకుంటూ తీసుకోవాలి, దీర్ఘకాలంగా తీసుకోవాలి. మళ్ళీ ఫోటోథెరపీ అని ఉంటాయి. ఇప్పుడు మా గాంధీ హాస్పిటల్లో నారో బ్యాండ్ యూవీబి కొత్తగా వచ్చింది ఫోటోథెరపీ గురించి. అదేంటంటే ఈ సోరియాసిస్ ఇండివిజువల్స్ సఫర్ అయ్యే వాళ్ళకి మందులు తీసుకునే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇలాంటి ఫోటోథెరపీ యూనిట్స్లో, లైట్ థెరపీలో కూడా మనం సోరియాసిస్ని తగ్గించుకోవచ్చు. అంటే పూర్తిగా తీసేయటానికి అవ్వదండి ఇది, మనం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గించవచ్చు, మళ్ళీ రాదు సమస్య అనేది అంటూ కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుంటూ కాస్త యోగా, మెడిటేషన్, స్మోకింగ్ వదిలేసి, ఆల్కహాల్ వదిలేసి ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుంటే ఇప్పుడు అప్పుడు సోరియాసిస్ని మనం కంట్రోల్ డిస్ట్రెస్ ఇట్సెల్ఫ్ బై యూర్ డూయింగ్ మెడిటేషన్ అండ్ ఆల్, ఇవన్నీ కూడా సోరియాసిస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇది కాకుండా మనం మొత్తం బాడీ ఇందాక సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటే ఇందులో ఒక్కొక్కసారి రిమటాలజిస్ట్ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇవన్నీ ఎఫెక్ట్, సో ఏ భాగంలో ఏ పార్ట్ ఏం ఎఫెక్ట్ అయింది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి, లేకపోతే అప్పటి వరకు మనం మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఏవైతే లిక్విడ్ పారాఫిన్ అనేది మార్కెట్లో దొరుకుతుంది, ఆ డాక్టర్ని సంప్రదించే వరకు అది వాడుకుంటూ ఉంటే పర్లేదు. బొల్లి వ్యాధి గురించి చెప్తారా? బొల్లి వ్యాధి అండి ఇది కూడా ఇందాక మనం సోరియాసిస్ చెప్పుకున్నట్టే ఇది కూడా ఒక స్టిగ్మటైజ్డ్ డిజీజ్ అయిపోయింది. అదేమైపోయింది, బొల్లి కూడా చాలా అంటే బయటికి కొంచెం కాస్మెటిక్ పరంగా ఇదిగా కనిపిస్తుంది కానీ మనిషిని బాగా డిప్రెస్ చేసేస్తుంది. అమ్మో ఇది అంటే పక్క వాళ్ళకి కూడా అది ఎలా కనిపిస్తుంది అంటే మాకు వచ్చేస్తుందా, వాళ్ళ చేతులు వాళ్ళకి హ్యాండ్షేక్ కానీ మాకు వచ్చేస్తుందా అన్న ఆ ఫీలింగ్లో ఉంటారు. సో బొల్లి వ్యాధి కూడా అంటు వ్యాధి కానే కాదండి, కాకపోతే వాళ్ళల్లో కొంచెం ఇది ఏమంది ఇది కూడా మనకి జన్యుపరంగా వచ్చినట్టే. బొల్లి వ్యాధి కూడా జెనెటిక్గా కానీ ఈ మధ్య కాలంలో కొంచెం అంటే చాలా ఉన్నాయి థియరీస్, 3-4 థియరీస్ వస్తున్నాయి, కాకపోతే మోస్ట్లీ జెనెటిక్ అంటున్నారు. ఆ వచ్చిన వ్యాధి ఎక్కువ అవ్వకుండా ఉండడానికి కొంచెం మనం ట్రీట్మెంట్స్ అనేక రకాలుగా వచ్చాయి, ఇదివరకు లాగా కొన్ని క్రీమ్స్ అని కాదు, చాలా చాలా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ పరంగా. ఇందాక నేను నారో బ్యాండ్ యూవీబీ అన్నాను, ఇది చాలా బాగా పనిచేస్తుందండి బొల్లి వ్యాధికి కూడాను. దాంతోపాటు మనం కొన్ని సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తున్నాం ఈ మధ్యకాలంలో. అంటే బాగా మనం మందులు వాడి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అంటే అలాంటివి మనం సర్జరీకి పోస్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అంటే మెల్లోసైట్ ట్రాన్స్ఫర్ కానీ, లేకపోతే మనం చర్మం తొడ దగ్గర నుంచి చర్మం తీసి దాని మీద వేయటం కానీ, కొంతమందికి లిప్స్ మీద ఉంటుంది విటిలిగో అక్కడ కూడా గ్రాఫ్స్ అని వేసుకోవటం కానీ, పంచ్ గ్రాఫ్టింగ్ కానీ, అనేక రకమైన మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి. ఇదివరకు లాగా లిమిటెడ్ ఆప్షన్స్ లేవు. సో బొల్లి వ్యాధిగ్రస్తులందరూ కూడా డిప్రెస్ అవ్వకుండా వాళ్ళు స్ట్రాంగ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఆ దాంతోనే బొల్లి వ్యాధి అరెస్ట్ అయిపోతుందండి సగం మటుకు. తర్వాత వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్స్ తీసుకుంటూ తగ్గించుకోవచ్చు. ఈ బొల్లి వ్యాధికి ఎటువంటి చికిత్స ఉంది? నేను ఇప్పుడు చెప్పినట్టుగా ట్రీట్మెంట్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పాను కదా, మనకి ఏరియా వైజ్గా ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందో, మనం తక్కువ ఏరియా ఉందనుకోండి చిన్నగా 10% చిన్న ఏరియాలో క్రీమ్స్, మనకి పూత మందులు కొన్ని ఉంటాయి, స్టిరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి, టాకల్లిమస్ క్రీమ్స్, ఈ క్రీమ్ను డాక్టర్ సంప్రదిస్తే వాళ్ళు రాస్తారు ఆ ఏరియాని బట్టి. ఇక్కడ అంటే కొంతమంది స్టిరాయిడ్స్ అనగానే ఏదో ఒకటి పెడతారు, అలా పెట్టుకోకూడదు. ఏ ఏరియాకి ఎటువంటి మోతాదు క్రీమ్స్ రాయాలో అది డాక్టర్కే తెలుస్తుంది. సో అలాంటి క్రీమ్స్ వాడుకుంటే కష్టం ఉంటుంది. అదే చర్మం అంతా ఇన్వాల్వ్ అయ్యి లేదా
కొన్ని ఏరియాస్లో ఇన్వాల్వ్ అవుతూ అక్కడ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతే అప్పుడు మనం ఈ నారో బ్యాండ్ యూవీబీ కానీ తర్వాత మనం కొన్ని ట్యాబ్లెట్స్ కొంతమంది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఒక 2-3 నెలల్లోనే చాలా వచ్చేసాయండి బొల్లిమచ్చలు అంటారు. అప్పుడులో కొంతమంది వాళ్ళకి పల్స్ థెరపీ అని కొన్ని ట్యాబ్లెట్స్ని స్టార్ట్ చేయాల్సి వస్తుంది దాన్ని అరెస్ట్ చేయడానికి. తర్వాత మనకి నేను ఇందాక అన్నట్టుగా సక్షన్ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అనేసి అంటే ఒక చిన్న నీటి బుగ్గ లాగా పొడిపించి ఆ గ్రాఫ్ట్ తీసి వేస్తాం పెదాల దగ్గర కానీ కంటి మీద ఉన్న రెప్పల మీద కానీ కొంతమందికి టాయిలెట్ ఏరియా కూడా ఉంటుంది. ఇలాంటి సేఫెస్ట్ జోన్స్లో మంచి మంచి చికిత్సలు బాగా వచ్చాయండి. సో మీరు డాక్టర్ని సంప్రదిస్తే మనకి అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాటితో మీరు తగ్గించుకోవచ్చు బొల్లి వ్యాధి. చూసారు కదండి, ఇది ఇవాళ డాక్టర్స్ టాక్ డెర్మటాలజీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.